అవును, అక్కినేని అఖిల్ సమంతను వదినాని సంబోధించాడు. వ్యక్తిగతంగా అఖిల్ ఇప్పటికే సమంతను అలా పిలుస్తూ ఉండొచ్చు, కానీ పబ్లిక్గా అయితే అలా పిలిచింది లేదు. అయితే ట్విట్టర్లో సమంతను వదినా అని సంబోధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అఖిల్. అక్కినేని కుర్రాడు ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా చాలా ఎగ్జైట్ అవుతూ తన ఫాలోవర్లకు థ్యాంక్స్ చెప్పాడు. వీళ్లందరూ ఫాలోవర్లు కాదు అని, తన బిలీవర్స్ అని పేర్కొన్నాడు అఖిల్. వీళ్లందరూ తనను ప్రోత్సహిస్తూ మద్దతుగా నిలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అన్నాడు అఖిల్. అతను ఈ ట్వీట్ పెట్టాక సమంత స్పందించింది. ఐఎమ్ ఏ బిలీవర్ అని ట్వీట్ చేసింది. దీనికి బదులుగా థ్యాంక్ యూ వదినా అని ట్వీట్ చేశాడు అఖిల్. హీరోగా అఖిల్ చేసింది ఒకే సినిమా, అది కూడా డిజాస్టర్ అయింది. అయినప్పటికీ 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషమే. టాలీవుడ్ హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఘనతనందుకున్నారు. హీరో కాకముందే అఖిల్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో ఏ అరంగేట్ర హీరోకు రానంత హైప్ వచ్చింది అఖిల్కు. కానీ ఆ హైప్ ను అతను నిలబెట్టుకోలేకపోయాడు. అఖిల్ సినిమాతో దెబ్బతిన్నాడు. ఈ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన 2వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అఖిల్. ఈ చిత్రం ఏప్రిల్ తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.